నిజంగా తుమ్మలపల్లి రామా సత్యనారాయణ గారికి కానీ, దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ పెద్దలకు కానీ దమ్ముంటే మీరు నికాసని మకాలైతే 2020లో దాసరి మెమోరియల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో ఎన్ని షార్ట్ ఫిల్మ్లు విన్ అయ్యాయి, ఎన్ని అవార్డులు ప్రకటించారు, ఏమేమి ఇస్తామన్నారు, ఎలా ఇస్తామన్నారు. 2020లోనే విజేతల్ని ఛానల్లో ప్రకటన చేసి 4 సంవత్సరాలు విజేతల్ని ఎందుకు పట్టించుకోలేదు? 4 ఏళ్ల తర్వాత నేను వార్నింగ్ ఇస్తే తప్ప అవార్డులు ఎందుకు ముందు కదలలేదు? సమాధానం చెప్పాలి సార్, అది కూడా మీరు మగాళ్ళైతే సమాధానం చెప్పాలి. అప్పుడు కూడా ఎన్ని అవార్డులు ఇచ్చారు, ఎన్ని లేపేశారు, ఎందుకు ఇలా చేశారు, అన్ని చెప్పాలి సార్. లేపేసిన అవార్డులు అన్ని ఇవ్వాలి, మాకు ప్రకటించినవన్నీ కూడా ఇవ్వాలి సార్. అవార్డులు ఇమ్మని నేనే అడగాలి, ఎన్ని అవార్డులు లేపేశారో నేనే చెప్పాలి, ఏమేమి మాటిచ్చారో నేనే చెప్పాలి, ఏమేమి వేస్తామన్నారో నేనే చెప్పాలి. ఏంటి సార్ నాకు ఈ దరిద్రం? అవార్డు కాంపిటీషన్ మీరు పెట్టారా, నేను పెట్టానా? నాకు అర్థం కావట్లేదు సార్. సాధారణంగా నేను ఏ గొడవకి వెళ్ళను సార్, ఒకవేళ గొడవకి వెళ్తే ఓడిపోయి మాత్రం తిరిగి రాను సార్. మీరు నాకు ఫోన్ చేస్తే తప్ప మీరేం మాట్లాడిచ్చారో మీకే తెలియదు, మీరు ఏమి ఇస్తానన్నారో మీకే తెలియదు, అసలు ఏం ప్రకటించారో మీకే తెలియదు. అది సార్ దాసర్ కమిటీ ప్రత్యేకత. నేను శాంతంగా మాట్లాడితేనే మీరు రోడ్డు మీదకి వచ్చేసారు, అదే నేను తెగిస్తే మీరు తట్టుకోలేరు సార్. ఇది వార్నింగ్ కాదు సార్, జరగబోయే వాస్తవాలు, అది మీరు గమనించాలి, మీరు గుర్తించాలి, మీరు కళ్ళు తెరవాలి.